సార్, దేవుణ్ణి ద్వేషిస్తే నిత్య చీకటి దూరుతుందా, లేదా దైవజనుణ్ణి ప్రవక్తను ద్వేషిస్తే నిత్య చీకటి దూరుతుందా? ద్వేషిస్తే దూరడం కాదు, దూరిన తర్వాత ద్వేషిస్తారు. ఓకే, ఎందుకంటే రాంగ్ లాజిక్లో ఉంటారు వీటి ముందు. నిత్య చీకటికి అనుకూలమైన లాజిక్లోకి వెళ్ళిపోతాం. దేవుణ్ణైనా దేవుని దాసునైనా ఫాలో అయ్యే స్టేటస్ నుంచి ప్రశ్నించే స్టేటస్లోకి వెళ్తారు కదా, అది సైతానికి నిత్య చీకటికి అనుకూలమైనటువంటి ఐడియాలజీ. అక్కడ అది దూరుతుంది. ఒకటి రెండు సార్లు దైవజనుడి ముందు కూర్చొని ఆయన వేస్ట్ అండి, ఈయన తప్పండి, అదండి ఇదండి లోపల వాడు గురువును తృణీకరించే మనస్తత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిత్య చీకటి దూరుతుంది. దూరినాక అది ద్వేషంగా ఒక పరిపక్వతకు వచ్చేస్తుంది. ముందు మనకు వచ్చే నెగిటివ్ థాట్నే మనం ఖండించాలి, అప్పుడు నిత్య చీకటి దూరదు. నెగిటివ్ థాట్, విమర్శ, ఆయన మంచి కాదు, అది కాదు, ఇది కాదు, ఏం తప్పు, నేను కరెక్ట్ అని ఆ నెగిటివ్ థాట్ను అక్కడే నరికేయగలిగితే ఇంకా నిత్య చీకటి లోపల దూరేది అసంభవం. అలా కాకుండా నాకు నెగటివ్ థాట్ వచ్చింది, గురువు గారు రైట్ కాదు, ఆయన తప్పు అది అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటాడో, ఆయన తప్పు చేస్తున్నాడో లేదో అది వేరే సంగతి. ఇప్పుడు గురువు అన్నోడు, ఆయనకో పైన గురువు ఉంటాడు, విశ్వగురువు. వీళ్ళు ఏమన్నా తప్పు పొరపాటు ఏమైనా ఉంటే ఆ పైవాడికి లెక్క చెప్పుకుంటాడు, క్షమాపణ పొందుతాడు, మళ్ళీ ముందుకు నడుస్తాడు. కానీ ఆయన్ని గురించి ప్రశ్నించి ఆయన మీద చులకన భావము పెంచుకొని గురుభక్తి లేకుండా వదిలేస్తే వీడు ఆయన విమర్శిస్తున్నాడు, ఆయన కరెక్ట్గా నడుస్తుంటాడు, వీడికి నిత్య చీకటి దూరుతుంది. దేవుని గురించి కానీ గురువుని గురించి కానీ వచ్చే ఫస్ట్ నెగిటివ్ థాట్ని మనం నరికేయాలి, పెరికేయాలి, పెకలించాలి. ఆ ఫస్ట్ నెగిటివ్ థాట్ని మెల్లిగా నీళ్లు పోసి పెంచుకుంటామంటే ఒక దశ వస్తుంది, నీ మైండ్ మంచి ప్లాట్ఫామ్ లాగా అనుకూలంగా మారి ఆ నిత్య చీకటి ప్రవేశిస్తుంది. అప్పుడు మొత్తం లాజికే చచ్చిపోతుంది. నిత్య చీకటి ప్రవేశించిన వాడు లాజిక్ చచ్చిపోయి వాడు తనకు తానే హానికరంగా మాట్లాడుతుంటాడు, తనకే నష్టం కలిగించుకుంటాడు. ఎందుకు, ఏం ప్రయోజనకరంగా వాడు బ్రతకలేడు, అయినా సరే ప్రయోజనకరమైన వ్యక్తులను విమర్శిస్తుంటాడు. అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే మరి వాడు సోలిష్ గుడ్నెస్ లోపలికి ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే నిత్య చీకటి ప్రవేశిస్తుందో స్పిరిట్ చచ్చిపోతుంది, అప్పుడు సోల్ గుడ్నెస్ బయటకు వస్తుంది. ఓకే, అప్పుడు వచ్చేసి వాడు అందరికంటే నేనే మంచి ఉండనే భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. లోకానికి ఏం లాభం లేదు, నీవల్ల లాభం లేదు కదా. నువ్వు తిట్టిన వాడి ద్వారా, నువ్వు ఎవరినైతే దూషించావో వాడి ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారు. నువ్వు వెలగబెట్టింది ఏముంది అని అంటే, లేదు లేదు, నీతి ఉండాలి. దేవుడు అన్నప్పుడు, దేవుని భక్తుడు అన్నప్పుడు నీతికి ఉండాలి అని ఏదో మాట్లాడతావు. నీ నీతి ద్వారా ఒక ఆత్మరక్షణ పొందలేదు కదా, నువ్వు దూషించిన వాడు అనేక మందిని రక్షణలోకి నడిపిస్తున్నారు కదా. అంత లాజిక్ కూడా వానికి ఉండదు, చచ్చిపోతుంది. చాలా ఘోర ప్రమాదం. హృదయములో దేవుని గూర్చి, దేవుడు పంపిన ప్రవక్తను గూర్చి ఫస్ట్ నెగిటివ్ థాట్నే పెరికేసిన వాడు ధన్యుడు. వాడు ఎప్పటికీ నిత్య చీకటికి బలి కాడు. ఓకే సార్.